బాపు కలలో కొంతమందికి ధాన్యం కనిపిస్తూ ఉంటుంది. ధాన్యం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇష్టమే, అది మనం రోజు తీసుకుంటూ ఉంటాం కాబట్టి. మరి అది మంచిదే అనుకోవాలా? దేనికి సూచనగా భావిస్తారు? ధనం, ధాన్యం, పశుపుత్ర లాభం అంటారు. మనకి ఇచ్చే ఆశీర్వాదంలో కూడా ధాన్యం అని ఉంటుంది, ధనం ఉంటుంది. పశువులు, పుత్రులు కూడా ఉంటారు. అంటే పశువులు కూడా పుత్రులతో సమానంగా చూసుకున్నారు. మనది అంత వ్యవసాయ గ్రామాలు కదా, అట్లా ఇప్పుడు ఆశీర్వచనంలో కూడా ఇవన్నీ ఉంటాయి. ధనము, ధాన్యము, పశువులు, పుత్రులు, వీళ్ళందరికీ వీళ్ళందరినీ నువ్వు పొంది ఉందుదుగాక అని ఆశీర్వచనం చెప్తారు. సో ధాన్యం మీకు కలలో వచ్చినప్పుడు అది తప్పకుండా మీకు ధనాన్ని ప్రాప్తింపచేస్తుందని అర్థం. ధాన్యము ఏ ఫామ్లోనైనా రావచ్చు. ధనం, ధాన్యం అంటే మనకి ఒక పొలంలో ఉండేటటువంటి వరి అట్లా రావచ్చు, చెరుకు రావచ్చు, అలుములు రావచ్చు, వడ్లు రావచ్చు, బస్తాల్లో నింపిన వడ్లు రావచ్చు, ఇంకా ఏవైనా రావచ్చు. ఇవన్నీ కూడా ధాన్యం కిందకే వస్తాయి. ధాన్యం అంటే కేవలం వడ్లు, బియ్యపు గింజలు అని మాత్రమే కాదు, ఇవన్నీ కూడా ధాన్యం కిందకే వస్తాయి. సో ఇట్లాంటివి ఎప్పుడైనా కూడా మీ కళలోకి వచ్చినప్పుడు అవి అన్నీ కూడా శుభ సూచకాలుగానే చెప్పబడ్డాయి, అది ఏ ఫామ్లో వచ్చినా ఎట్లా వచ్చినా కూడా. అయితే ఈ ధాన్యము ఎప్పుడైతే మీకు కళలోకి వస్తుందో మీకు ధనప్రాప్తి కలిగిస్తుంది అన్న విషయం మీద నమ్మకం ఉంటే, అంటే ధనాన్ని కలిగించేదే ధాన్యం, అది కళలోకి వచ్చిందంటే తప్పకుండా మీకు ధనం వస్తుందని అర్థం. ఎప్పుడైతే ధనం వస్తుందన్న నమ్మకం మీకు ఏర్పడుతుందో అప్పుడు మీరు ఈ ధనాకర్షణ తంత్రాన్ని చేయండి. ధనాకర్షణ తంత్రంలో ఏమిటి? ధనానికి మనం, ధాన్యానికి మనం ఏం ఆకర్షణ తంత్రం చేస్తాము అప్పుడు ఏమిటంటే, ఎక్కడైనా సరే మీకు ధాన్యాన్ని పండించే పొలాలు ఉంటాయో ఆ పొలాల గట్టుకి వెళ్ళండి. ఆ గట్టు దగ్గర కాసేపు కూర్చోండి, ఆ పైరులు ఉంటే వాటిని చూడండి, మామూలు భూమి ఉన్నా కూడా చూడండి. చూసేసి అక్కడ ఒక టెంకాయ కొట్టండి, టెంకాయ కొట్టి అట్లా వదిలేసేయండి దండం పెట్టుకొని. లేదా మీ దగ్గర మీ ఇంట్లోనే ధాన్యాగారం ఏదన్నా ఉంటే, అంటే ఈ రైతుల ఇళ్లలో ధాన్యాగారాలు ఉంటాయి, ధాన్యానికి సపరేట్గా ఒక గదిలో పెడతారు. ఇదివరకు ధాన్యాన్ని కట్టేటటువంటి గుండ్రటి మండువాళ్ళు ఉంటాయి ఉపగృహాలలాగా ఇంటికి బయట, ఆ ధాన్యం పెట్టడానికి ఆ ఉపగృహాలని వాడతారు. అట్లాంటివి ఉండొచ్చు, లేదా మీకు ఇంట్లోనే ధాన్యాన్ని పెట్టేటటువంటి ఒక గది ఉండొచ్చు. ఆ పొలం గట్టు దగ్గరికి వెళ్ళే బదులు ఇక్కడ ధాన్యం ఎక్కడైతే మీకు ఉంటుందో, ఇంట్లో నిల్వ చేసి ఉంటుందో, ఆ గది దగ్గర ఆ ధాన్యానికి ఒక టెంకాయ కొట్టి మీరు సమర్పించండి ప్రసాదంగా. అంతే తప్ప ఏం లేదు. ఒకళ్ళు ఇట్లా పొలానికి వెళ్ళే అవకాశం లేదు మనకు, ఇక్కడ సిటీలో ఉన్నాం ఇప్పుడు పొలాలకు ఎక్కడ వెళ్తాం అనుకుంటారు. లేకపోతే సిటీలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఓ సంవత్సరానికి ఒక రెండు మూడు బస్తాలు తెచ్చేసుకుంటారు. దాన్ని పెట్టుకోవటానికి ప్రత్యేకంగా ఒక గృహం ఏది ఉండదు, అంత అవసరం కూడా ఉండదు. అటువంటి అప్పుడు మీరు పూజ చేసే సమయంలో, ఇంట్లోనే పూజ చేసుకునే సమయంలో ఆ పొలం గట్లని, ధాన్యాన్ని మననం చేసుకొని, ఆ కళలను మననం చేసుకొని, కళలో మీకు ఏ దృశ్యమైతే కనపడిందో దాన్ని మననం చేసుకొని అప్పుడు ఒక టెంకాయ కొట్టేసి నైవేద్య సమర్పణ చేయండి పూజ చేసే దగ్గర. ఇవన్నీ కూడా ధనాకర్షణ తంత్రాలలో ఎటువంటి స్వప్నం వచ్చినప్పుడు దానికి ఏ విధమైన ధనాకర్షణ తంత్రం చేయాలో నేను చెప్తున్నా. ఈ ధాన్యం వచ్చినప్పుడు ఈ విధమైన ధనాకర్షణ తంత్రం ఉపయోగించండి మీరు. దీనివల్ల ఇందాక నేను చెప్పినట్టుగానే ధనం రావాల్సి ఉంది, అది సమయానికి వస్తుంది, ఇంకా రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. వచ్చిన ధనం స్థిరంగా చాలా కాలం మనతో ఉంటుంది. ఆ ధనాన్ని ఎక్కడైనా పెట్టుబడి పెట్టినప్పుడు దానివల్ల వచ్చే ఫలితాలు కూడా మనకి సుముఖంగా ఉంటాయి. సో ధనాకర్షణ తంత్రం చేసి దాన్ని రిసీవ్ చేసుకోండి, వచ్చే ధనాన్ని ఏ ఫామ్లోనైనా రావచ్చు. ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఆస్తి పంపకాలు అవి ఇవి చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉండి మనం గుర్తుకొచ్చాం,
సరే ఈయన ఎప్పుడో మనకి ఏదో చేశాడు, ఆయనకు కూడా ఇందులో ఒక అనా వాట ఇద్దాం అనుకొని వాళ్ళు ఇవ్వచ్చు అనుకోకుండా, అది ఎవరు గెస్ చేయలేరు. ఆ విధంగా కూడా ధనప్రాప్తి కలుగుతుంది మీకు. ఇటువంటివి ఎన్నో ఉంటాయేమో మనం ఊహించడానికి కూడా అలవి కానీ ఉంటాయి. సో చిన్న చిన్న ధనాకర్షణ తంత్రాలు చేసుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి మనకి, చేసుకొని చూస్తే తెలుస్తుంది. బాబు, మనకి ఇంట్లో బల్లులు కనిపిస్తూ ఉంటాయి, అది దేనికి సూచన? చాలామంది బల్లులు చూసి కనిపించాయి కదా, ఇవి మంచిదా చెడా అనే అనుమానంతో ఉంటూ ఉంటారు, అది దేనికి సూచన అంటారు? బల్లికి సంబంధించిన అన్ని శకునాలు ఇంకా దేనికి కనపడవు మనకి. శకున శాస్త్రంలో బల్లి ఎక్కడ పడితే ఏం జరుగుతుంది, మొత్తం బాడీ మీద శిరస్సు నుండి పాదాల వరకు ఏ భాగంలో బల్లి పడితే ఏ విధమైనటువంటి మంచి లేక చెడు ఫలితం కనపడుతుంది అన్న విషయము మనకు బల్లి శాస్త్రం అనే ఒకటి ప్రత్యేకంగా ఉంది, బల్లి శకున శాస్త్రం అని. సో బల్లికి శకునాలలో అంత ప్రాముఖ్యత ఉంది. కానీ బల్లులు ఇళ్లలో తిరగడటం, చాలామంది బల్లుల్ని తరిమి కొడుతుంటారు, బల్లులు ఇంట్లోకి రాకుండా ఏమేమి చేయాలో అన్నీ చేస్తుంటారు. అందులో రాక్షస బల్లులు కొన్ని ఉంటాయి, మామూలు చిన్న చిన్న బల్లులు కొన్ని ఉంటాయి. ఈ రాక్షస బల్లులు అంటే అవి శకునాలలో అంత ప్రాధాన్యత ఉండదు, అది తప్పకుండా విషకీటకాల కిందకే వస్తాయి. బల్లులన్నీ విషకీటకాలే, వాటిలో విషం ఉంటుంది, అవి పురుగుల్ని వాటిని పట్టుకొని తింటూ ఉంటుంది. సో ఆ విషంతో పురుగులకి ఏ పురుగులనైతే ఇవి పట్టుకుంటాయో వాటికి మత్తు వస్తుంది, అట్లా మింగేస్తాయి. బల్లులు ఎక్కడైనా మన తినే పదార్థాల మీద ఎక్కడైనా పడ్డా చేసినా కూడా ఆ పారేస్తారు, వాటిని తినరు. కానీ శకునాలకు సంబంధించినంత వరకు ఎన్ని చెడు శకునాలు ఉన్నాయో అన్ని మంచి శకునాలు కూడా బల్లిలో ఉన్నాయి. బల్లిని లక్ష్మీదేవి అమ్మవారి యొక్క వాహనంగా కూడా చెప్పబడింది. లక్ష్మీ అమ్మవారి అంటే ధనాన్ని కలుగచేసేటటువంటి, సంపదలను కలుగచేసేటటువంటి లక్ష్మీ అమ్మవారి వాహనంగా బల్లిని పేర్కొన్నారు. ఇంకా మన ఇళ్లలో బల్లులు ఇవంటారా, మనకి ఎక్కడైనా బల్లులు కనపడితే సాధారణంగా వాటిని పారద్రోలుతాం, అదంతా మామూలే. ఎప్పుడైతే మీకు మీ ఇంట్లో, వంటింట్లో కానీ డ్రాయింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా కానీ మూడు బల్లులు కలిసి కనపడ్డాయి అనుకోండి, మూడు బల్లులు ఒక దగ్గర కనపడ్డాయి అనుకోండి, అంటే ఒకే గోడ మీద అక్కడొకటి ఇక్కడొకటి అక్కడ ఎట్లా కాకుండా దగ్గర దగ్గరగా మూడు బల్లులు ఒక దగ్గర కనపడితే మాత్రం అది మీ ధనప్రాప్తికి సూచన, మీరు ధనాన్ని పొందబోతున్నారు అని చెప్పటానికి అది సూచన. తర్వాత మీకు కనపడ్డ తర్వాత అవి అటు ఇటు చెదిరిపోవచ్చు, అది వేరే విషయం. మీకు అట్లా కనపడితే, ఒకటికి రెండు సార్లు కనపడితే అది పెద్ద సూచన అన్నమాట. అటువంటప్పుడు మీరు ఆ బల్లుని కొట్టటము, చెదరగొట్టటము ఇట్లా చేయకూడదు. అప్పుడు మీరు ఇట్లా కనపడ్డప్పుడు దీన్ని లైట్గానే తీసుకోండి, సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ మూడు బల్లులు ఒక దగ్గర కనపడటం ఏదైతే ఉందో అది మనకు రాబోయే సంపదలను సూచిస్తున్నటువంటి ఒక మంచి శకునము అని మీరు నమ్మితే మీరు ఆ రోజు తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేయండి. మీకు పొద్దున కనపడితే పొద్దున చేయొచ్చు, మధ్యాహ్నం కనపడితే రాత్రికి చేయొచ్చు. పూజ అంటే దానికి మళ్ళీ వ్రతాలు ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. మామూలుగా దీపారాధన చేసుకొని మామూలుగా మనం పఠించే శ్లోకాలు ఏవైనా ఉంటే అందులో లక్ష్మీ స్తోత్రం ఒకటి ఉంటుంది, అది చదువుకుంటే చాలు. మీకు వచ్చిన ఏ లక్ష్మీ స్తోత్రమైనా పర్వాలేదు, అది రెండు లైన్లు ఉండొచ్చు, నాలుగు లైన్లు ఉండొచ్చు, పది లైన్లు ఉండొచ్చు, చిన్నది, చాలా చిన్నది. చదువుకొని ధనం వచ్చే సూచనలు కలగచేసినందుకు ధన్యవాదాలు చెప్పుకోండి. ఈ ధనాకర్షణ తంత్రం ఇదే, ఇంతకు మించి ఏం లేదు. ఈ ధనాకర్షణ తంత్రం చేయటం వల్ల మీకు రావాల్సిన డబ్బు, అంటే డబ్బు వస్తుందని సూచన వచ్చింది కదా, వచ్చే డబ్బు కూడా తొందరగా వస్తుంది, అధిక మొత్తంలో వస్తుంది. దానికోసం వెయిట్ చేయొద్దు, ఇదొకటి ఇంపార్టెంట్ థింగ్. నేను కనపడింది ఇక డబ్బులు వస్తాయని కూర్చోవద్దు. ఓకే, మీకు నమ్మకం ఉంది చేశారు వదిలేయండి, వచ్చేటప్పుడే తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది, లేట్ అయినా కూడా తప్పకుండా వస్తుంది, ఒక్కొక్కసారి తొందరగా కూడా రావచ్చు, కానీ రాకపోవటం అంటూ మాత్రం ఇంపాసిబుల్, తప్పకుండా వస్తాయి. సో ఈ చిన్న చిన్న లక్ష్మీ తంత్రాలు,
లేకపోతే ధనాకర్షణ తంత్రాలు ఇవి చేయటం వల్ల ఆ వచ్చే డబ్బు మనకి ఉపయోగపడుతుంది. ఆ డబ్బు వల్ల ఇంకా మనం డబ్బు సంపాదించగలిగే మార్గాలు ఏమైనా ఏర్పడతాయి. ఈ తంత్రం అంటే మామూలుగా డబ్బులు రావటం వేరు, తంత్రము వలన వచ్చే డబ్బు వేరు, దాని గుణమే వేరుగా ఉంటుంది, తప్పకుండా శుభ ఫలితాలనిచ్చేదిగా ఉంటుంది.